ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేతల మాటలతో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇద్దరిపై, అటు పవన్ కళ్యాణ్ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని టార్గెట్ చేస్తూ పార్టీలను కూడా విమర్శించడం, ఆయన తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని కూడా పేర్లు మార్చి చెప్పడం ఒక రకంగా ఇప్పుడు రగిలిపోతున్నాయి. ఇమీడియట్గా నాదెండ్ల మనోహర్ గారు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి అనేది మరోసారి స్పష్టం చేశారు. అది కూడా నర్సాపురం వేదికగా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ఒకసారి ఆయన రెండు పార్టీల గురించి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. తెలుగు బూతుల పార్టీగా ఈ రోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే. రైట్, ఇదే ఈ ఒక పాయింట్ కోసం అయితే మొత్తం ఈ మూడు పాయింట్లు అనమాట. ఒకటి, ఇదేం కర్మరా బాబు, ఆల్రెడీ మొన్న మనం 2.0 మాట్లాడుకున్నాం. టీడీపీ పెట్టబోయే కార్యక్రమం దానికి పనిలో పనిగా కౌంటర్ ఇచ్చేశారంటే మళ్ళీ మధ్యలో బయటకు వస్తారు రారు అని దాని గురించి మాట్లాడడం. దానికంటే ముందు పార్టీలు విమర్శించడం అంటే బూతుల పార్టీ అనడం వెనక ఈ మధ్య కాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా ఇక్కడ కర్నూలులో న్యాయవాదులు వ్యతిరేకించినప్పుడు తొక్కి నార తీస్తా తాటి తీస్తా ఇలా మాట్లాడిన తర్వాత ఈ రియాక్షన్ ఎలా చూడాలి? వాస్తవంగా ఫస్ట్ ఆ పేరు పెట్టుకోదగ్గ పార్టీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అవునా? బూతుల పార్టీ అనేది ఎదవరకు నిజం వాళ్ళది. తెలుగుదేశం అధికారంలో ఉన్నాం, అధికార అహంకారం అన్నటువంటిది బూతులు నేర్పుతాయి అనుకుంటా. వాళ్ళు అప్పుడు చింతమనేని ప్రభాకరు, లేకపోతే అయ్యన్న పాత్రుడు, లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళని విమర్శించారు. అందుకనే వీళ్ళకి పదవి ఇచ్చారు. వీళ్ళేం తక్కువ తిన్నారు, అందుకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు కదా. అంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళేమో, ఎక్కడ విమర్శించే వాళ్ళు, కొడాలి నాని గారు కానీ వీళ్ళందరూ ఎక్కడదే నేర్చుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు అయితే ఛాలెంజ్లు విసరడం తప్పులేదు, సవాళ్ళు విసరడం రాజకీయాల్లో సహజం. బూతులు తిట్టేటువంటి కల్చర్ వీళ్ళ దగ్గర తక్కువ లేదు. కాబట్టి ఇందులో 50-50 పెట్టుకోవాలి. ఇద్దరికీ 50-50 భాగస్వామ్యం. వాళ్ళని బూత్ పార్టీ అనదగినటువంటి నైతికత వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళను బూత్ పార్టీ అందక నైతికత వాళ్ళ దగ్గర లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా నోరు జారడం ఏంటి, చెయ్యి కూడా జారుతున్నారు. తాడులకి దిగుతున్నారు కదా. ఇంకప్పుడు వాళ్ళు తప్పుడని చెప్పాల్సిందే ఉంది. బూతు అనేటువంటి కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్లో ఒప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్ నోట్లో నుంచి ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటున్నాడు. జగన్ ఎక్కడ కూడా దుర్భాషలు ఆడటం లేదు. అవును, మాట్లాడాల్సింది మాట్లాడుతున్నాడు, స్ట్రాటజిక్గా చెప్తున్నాడు తప్పించి. మహా అయితే నన్ను ఏం పేకలేరు, అది కూడా బూత్ కాదు, ఎదుటోళ్ళు తిట్టడం కాదు, తనను ఎక్కువగా చూపించుకోవడం, నన్ను ఏం చేయలేరు అంతకు తప్పించి. అతని నోట్లో నుంచి ఎప్పుడు దుర్భాషలు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలా, ఇప్పుడు రాలా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో తనని ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేశారు, వెంటాడారు వేటాడారు నిమిష నిమిషానికి. అంతకుముందు కేసుల్లోనే దారుణమైనటువంటి సోనియా గాంధీని బూతులు తిట్టలేదు, లేకపోతే రాహుల్ గాంధీని బూతులు తిట్టలేదు, ఈవెన్ కాంగ్రెస్లో ఇంకెవరిని కూడా బూతులు తిట్టలేదు. చూస్తాం భరిద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అనే టైప్లో మాట్లాడుకొచ్చాడు కానీ, లేకపోతే ఆవేశపూర్తి ప్రసంగాలు ఇచ్చాడు తప్పించి ఎక్కడా కూడా దుర్భాషల్లోకి రారు. అంటే బేసిక్గా ఆయన సహనపరుడు అనాలేమో, చాలా మామూలుగా చూసుకుంటే వాస్తవంగా విడిగా అయితే ఆయనకున్న కోపం వీళ్ళు ఎవరికి ఉండదేమో, ఆయన తలుపు వేసిన తర్వాత చూడాలేమో మనకి తెలియదు అంటుంటారు కదా. మామూలుగా ఇప్పుడు అధికారం కోసం అన్నాళ్ళు వేచి చూసిన అన్ని రోజులు జైల్లో ఉన్న సహనం కనిపిస్తుంది కదా. దుర్భాషల విషయం చాలా సహనపరుడు, అదే అదే అంటున్నాను. అందులో ఎక్కడ బూతులు మాట్లాడకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఇందులో సహజంగా వయసులో ఉన్నప్పుడు ఉంటాయి ఆవేశం, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో ఉండి కూడా కంట్రోల్ చేసుకోవడం అంటే ఆ వయసులో ఉండి కూడా ఇంకా సహనం ఎక్కువ చూపిస్తున్నారు ఆయన, అది మెచ్చుకోవాలి. అది ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి నోరు జారడం అనేది ఏంది తప్పు, నో డౌట్. చంద్రబాబు గారే స్వయంగా నోరు జారుతున్నారు, లోకేష్ గారు ఏకంగా నా కొడుకలే మాట్లాడుతున్నారు, ఈయన ఇంకా అదొక్కటే మాట్లాడలేదు. ఆయన ఇంత ముందు ఉండేవారు కాదు లోకేష్ గారు, ఈ మధ్యన ఎందుకు ఆ తరహాలోకి వెళ్తే గానీ నాయకుడు అనిపించుకోని అనుకుంటున్నారు ఏంటో? లోకేష్ 2.0 అనుకోవాలి. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం 2.0 అంతా కూడా ఆయన పర్సనాలిటీని మార్చారు, ఆయన వాగ్దాటిని మార్చారు. వాగ్దాటి పెరిగింది కానీ ఆ వాగ్దాటి అనేది
సబ్జెక్ట్ బేస్డ్ అటాకింగ్ ఉండాలి. అవును, అంతే తప్పించి ఆవేశంతో సబ్జెక్ట్ బేస్డ్ వెళ్ళచ్చు. అలా కాకుండా దుర్భాషల ద్వారా మనం సంతోష పెడతామంటే చక్కగా వెళ్ళేస్తారు. అదే చింతమనైనా చేస్తే వెళ్ళలేరా, లేకపోతే కొడాలనానికి వెళ్ళలేరా, అట్లకి అలవాటు పడ్డారేమో లోకేష్ గారు. అంతే, ఎందుకంటే ఒక్క అటువంటి మాట మాట్లాడిన విజిల్స్ చప్పట్లు వస్తుంటే మామూలుగా మాట్లాడుతుంటే రావట్లేదు. అయ్యి అవి రావాలంటే ఇలా తిట్టాలనుకుంటున్నారేమో మేబీ. ఎక్కడైతే జగన్కి కూడా రావు కదా చప్పట్లు. అవును, లేకపోతే అందుకని ఆయన తిడతాడా? అదే కదా డెవలప్మెంట్స్. ప్రాక్టికల్గా ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. దుర్భాషలు అనేటువంటిది రాజకీయం అయితే కనుక సరే, ప్రస్తుతం ప్రజలకు గతి లేదు కాబట్టి ఈడు కాబోతే ఆడాడు కాబోతే ఈడు అనే కోణంలో ఉంటున్నాను. కానీ సంస్కారవంతమైన రాజకీయం ఏం ఆశిస్తాం దుర్భాషల ద్వారా? అవును, వ్యక్తిగత దూషణలు. ఇప్పుడు వీళ్ళు చేసింది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే కనుక కొడాల నాని మాట్లాడినటువంటి మాటలు, పేరు నాని మాట్లాడినటువంటి మాటలు. సవాళ్ళు, క్రిటిసిజం యాక్సెప్టబుల్, కానీ దుర్భాషలే ఆడుతున్నారు. అయితే ఇక్కడ రౌతు బలవంతుడైతే గుర్రం బలంగా ఉంటుంది, కానీ ఇక్కడ రౌతు లోపల వ్యక్తిగతంగా ఏముందో కానీ ఆయన జగన్ అనేటువంటి ఆయన మాత్రం నోరు జారట్లేదు. కింద వాళ్ళ నోరు జారుని కంట్రోల్ చేయట్లా, పైగా ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు జోగి రమేష్ అసెంబ్లీలో చాలా దుర్భాషలు ఆడాడు, ఆడితే అతనికి అభినందించారు. ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తను మాట్లాడాలనుకున్న తను మాట్లాడలేదు, వేరే వాళ్ళు మాట్లాడారని వాళ్ళని ఏదో ఇంకొంచెం ఎంకరేజ్ చేయడమే కదా. ఇంకప్పుడు ఇంకోటి, ఒకసారి ఎప్పుడన్నా నోరు జారితే ఆ కన్సర్న్ లీడర్కి ఫోన్ చేసి నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడండి అన్న అని చెప్తే ఎవడో నోరు జారుతాడు అక్కడన్నా. ఆయన ఆయనకి కంట్రోల్ లేదంటే అమాయకత్వం. కంట్రోల్ ఉంది, కంట్రోల్లో ఉన్నా కూడా ఆ మాట మాట్లాడుతుంది, ఇది ఆయన కంట్రోల్ చేయట్లేదు. ఇంకా పైగా ఈ మధ్య కాలంలో ఆ మధ్యన అయితే వీళ్ళది విరక్త పుట్టింది, ఏది లోకేష్దైనా అయ్యన్న పాత్రుడైనా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది భాషలు చూసినప్పుడు చెత్త ఇదేం భాష అనిపించింది. వీళ్ళు అంతకంటే దారుణంగా మాట్లాడేవాళ్ళు కావాలని పోతుల సునీత, తర్వాత ఇతని పేరేంటి, నాకు వైసీపీనే, నేను రిపబ్లికన్ పార్టీ అని పేరు ఉంటుంది ఆయన ఎవరో, అనిల్ బోరగడ్డ అనిల్, పచ్చి బూతులు అందండి. అసలు వాస్తవంగా అతను మరి నేను జగన్ చుట్టమని చెప్పుకుంటాడు అంటే ఏ విధంగా చుట్టం, చుట్టం కాబట్టి తీసుకెళ్ళి బొక్కలు దొయ్యాలి కదా. మొన్న జగన్ పవన్ కళ్యాణ్ గురించి కూడా పచ్చి బూతులు మాట్లాడు. అలాంటి భాషలు మాట్లాడే వాళ్ళందరినీ ఇక్కడ దగ్గర పెట్టుకుని ఏమని చెప్తారు ప్రాక్టికల్గా? అక్కడ సమస్య వస్తుంది. అది క్రమంగా పెరుగుతున్నటువంటిది ఏంటంటే ఆ బూతుల కల్చర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. తెలుగు బూతుల పార్టీ అని దాన్ని అన్నట్టే యువజన శ్రామిక రైతు బూతుల పార్టీ అని ఇళ్ళను కూడా అనాల్సిందే తప్పదు. అది అంటే ఒక రకంగా జనసేనను కూడా విమర్శించడం, అదే అంటే రౌడీ సేన అని చెప్పడం. అంటే మొన్న ఇది ఇప్పటం తర్వాత ఇదే ఆయన స్టేజ్ మీదకి వచ్చి విమర్శించడం ఆ ఉద్దేశంతో అన్నారా? అందులో కూడా వీళ్ళు కూడా అదే వస్తారు, జగన్ రౌడీ సేన, లేకపోతే జగన్ గోండా సేన, నీళ్ళు కూడా పెట్టుకోవాలి. అదే కదా, లేకపోతే వైఎస్ఆర్ అని పేరు పెడతారా, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నిజం వాళ్ళు చేస్తేనే ఆ యాక్టివిటీ కరెక్ట్ కాదు. ఏదైతే దాని పేరేంటి కాకినాడ దగ్గర అమలాపురం ఉంది పేరు పెట్టింటే జరిగిన ఘర్షణలు కావచ్చు, లేకపోతే మొన్న రోజా మీదకి దాడికి వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు, ఇట్లాంటి ఖచ్చితంగా దౌర్జన్య పూర్తి వ్యవహారం అది తప్పే పట్టాలి. అదే సమయంలో వీళ్ళు ఎంత తక్కువ తిన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇంటికి వెళ్ళి కొట్టిందేం లేదనుకోండి, అవతలలోళ్ళు కొట్టి పంపించారు. ఇంకా తన్నులు తిని తన్నానని చెప్పుకుని తృప్తిపడి మంత్రి పదవి తీసుకున్నారు. అసలు గొడవ ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అది ఖచ్చితంగా తప్పే కదా. అట్లాగే వాళ్ళ వాళ్లే కదా, ఇప్పుడు అనంతబాబు ఎవరు, లేకపోతే మొన్న రామకృష్ణారెడ్డి మర్డర్ చేసిన ఇక్బాల్ బ్యాచ్ ఎవరు, దుర్మార్గమే కదా. దాడులకు తెగబడుతుంది. ఇంకోటి ఎలక్షన్స్ అప్పుడు చేతు బ్లౌజుల్లో చేయబెట్టి మరి కాగితాలు తీసుకెళ్ళింది ఎవరు, మరి ఎంతకంటే దుర్మార్గం ఇంకే ఉంటుంది. ఒరిజినల్గా రౌడీజం చేస్తుంది అధికార పక్షం, దాన్ని కంట్రోల్ చేయడానికి జెన్యున్గా వెళ్ళడం మానేసి తాము రౌడీజం చేయాలనే రూట్లోకి వచ్చింది వీళ్ళు. ఆ మూడు ఇన్సిడెంట్లు మొన్న ఇప్పటి దాంట్లో కూడా చెప్పులు తీసుకుని కొడతాను లాంటి ఆ మూడు కూడా ఎథికల్గా తప్పు. అయితే వీళ్ళు పది చేశారు, పది చేసిన దానికి ఇక అట్లా వదిలేస్తే కనుక తెలుగుదేశంలాగా డల్ అయిపోతారేమో అన్న భయపడిపోయి, అంటే భయపడిపోయి టీడీపీ వాళ్ళు అట్లాగే ఆగిపోతున్నారు అన్న ఉద్దేశంతో
ఈయన పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడుగా వెళ్ళారు, అది రాజకీయ పరంగా తప్పే ఆ యాంగిల్. కానీ అంతకంటే దౌర్జన్యపూరితమైనటువంటి శక్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది ఒప్పుకోవాలి కదా. వాళ్ళననే ముందు రౌడీషియా అని అంటే ఇక్కడ గూండాల సేన అన్నారు. అంటే ఇక్కడ ఏం లేదులేండి, ఆయన పవన్ పదే పదే అంటున్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండా, అందుకని ఓకే వాళ్ళు గూండా వీళ్ళు రౌడీ, రెండు సినిమా టైటిల్స్ వచ్చేసినాయి, బదులుకు బదులు ఇచ్చేశారు అనమాట. రైట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట మాటల్లో ఒక కీలక పాయింట్ ఇందులో. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని దాదాపు 14 ఏళ్ళు సీఎంగా చేశారు, తన పేరు ముద్ర గుర్తు పెట్టుకోవడానికి ఒక పథకం ఏముంది ఇప్పుడు చెప్తే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదిగో ఈ పథకం ఆయన వల్ల నడిచింది, కంటిన్యూ అవుతోంది, సచ్చినట్టు తీయలేని పని. ఇది మనం మాట్లాడిన మాట, మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో. రైట్, ఇది నేను ఎందుకు వినిపించానంటే ఇద్దరే పెద్ద తేడా ఏం లేదు, మనం అనుకున్న అంటే ఇది ఒకసారి కదా, మీరు 2-3 సార్లు ప్రస్తావించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ఆలోచించుకోవాలని అంటే ఒక ముఖ్యమంత్రే చెప్పడం, మీరు నిన్న మొన్న కూడా అన్నారు అసలు ఒక పథకం అయినా కంటిన్యూ చేస్తున్నది ఉందా లేదా అని. సేమ్ ఈయన కూడా ఇదే మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా చాలా పరిశీలించుకోవాలా. రాజకీయాలు అనేటువంటిది మనం 2 కోణాలు, అంటే మనం అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో పని చేసుకుని పోవడం, అవును, ముద్ర వేసుకోవడం. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, తన పని ఏంటి, తను వెళ్ళిన చోట ముద్ర వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇంకొకటి జస్ట్ నా డ్యూటీ నేను చేశానంట. ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్లోనే చాలామంది పనిచేశారు, నేను ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ నా ఫీలింగ్ ఎట్లుండేది అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఎక్స్పోజ్ కావాలి, అక్కడున్న ఇంతవరకు ఎవరు టచ్ చేయండి టచ్ చేయాలి అనే కోణంలోనే పనిచేశాను నేను. రాష్ట్రంలో ఏ మూల పనిచేసినా కూడా నేను ఉన్న ఏరియా, నేను ఏ రీజనల్ ఇన్ఛార్జికి వెళ్ళానో ఆ రీజియన్ పేరు 24 గంటలు కూడా స్క్రోలింగ్లో ఉండాలి, బ్రేకింగ్లో ఉండాలి, అది నా కాన్సెప్ట్. ఏంటి అక్కడ జీతంతో కాదు, ఆ నిజంగా జీతాలతో మనం ఎంత తెప్పల పడ్డామో తెలుసు, అయినా కూడా ఏంటి అక్కడ ముద్ర కావాలి, మనం ఏదో ఒకటి చేయగలగాలి. మనమేమి స్వతంత్ర సమరయోధులం కాదు, లేకపోతే ఎవడో మనకి ఆస్తులు ఇచ్చి చూస్తే సాయాలు చేయగలిగిన వాళ్ళం కాదు మనం, లేదంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళం కాదు. కాబట్టి మనకున్నంతలో మన సొసైటీకి ఎంతవరకు చేయగలం అనే రూట్లో నుంచినే ఒక ముద్ర కోసం ప్రయత్నించాం. ఆఫ్టర్ ఆల్ ఒక నేనే ప్రయత్నిస్తే చేతిలో పవర్ ఉన్న వాళ్ళు ఇంకెంత ప్రయత్నించాలి. నేను కూడా జీతం నెలకిచ్చేస్తారు, నో డౌట్, ఇది కాకపోతే ఇంకో సంస్థ ఉంటుంది, నో డౌట్. కానీ ఎందుకు పనిచేసాం అక్కడ? ఇప్పుడు మనం వెళ్ళినా కూడా ఒక గుర్తింపు కోసం. ఇప్పుడు మనం ఈ ఇవాళ ఉన్నటువంటి కుల గజ్జిలు లేకపోతే వర్గ గజ్జిలు ఇవన్నిటి మధ్యన కూడా ఇంతకాలం బతకగలిగామంటే ఇవాళకి కూడా గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. అంటే అది చేయబట్టి ఫీల్డ్లో మనకెవరు గాడ్ ఫాదర్లోనూ మదర్ ఫాదర్లు ఎవరు లేకపోయినా కూడా చేసుకుంది. ఇక్కడ వీళ్ళకి అన్నీ ఉన్నారే, ఎన్టీఆర్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు విజన్ ఉన్నప్పుడు పేర్లు పథకాల పేర్లు గుర్తున్నాయి, జన్మభూమి ఏంటి, ఏం జరిగింది, వేసిన రోడ్డుకి పేరెట్టుకోవడం లేదా కట్టిన స్కూల్కి పేరెట్టుకోవడం. పల్లెటూళ్ళలో చాలా మంది చేస్తారు కదా, దానికంటే ముందు శ్రమదానం మనమే వెళ్తాం మట్టి, అది అయ్యాక మనం అందరం కలిసి మట్టి పోస్తున్నాం. మోడీ వెక్కిరించారు ఇళ్ళ మధ్యన, ఏదో చీపిరి పట్టుకుని చూస్తున్నాడు అంత మాత్రం. ఇది తెలుగుదేశం వాళ్ళు అప్పుడు మోడీ మీద కోపం వచ్చినప్పుడు, ఇది స్వచ్ఛ భారత్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నా రోడ్డు కూడా ఓడవలేదు ఊరకనే పై పైన చీపిరి తెట్లన్నాడంటే చంద్రబాబు గారు శ్రమదానంతో బిల్డింగ్ ఏమైనా కట్టాడేంటి లేదు కదా, అది ఒక ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అట్లాగా అయ్యి జరిగినాయి తప్పించి, పేర్లు అయితే పేర్లు చెప్పమంటే 100 చెప్పచ్చు. ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ ఏది, సెకండ్ ట్రిప్ గెలిచినప్పుడు మాత్రం, మొన్నటిసారి గెలిచినప్పుడు మాత్రం ఒక పట్టిసీమ చెప్పాలి. రెండవది ఘాట్ల దగ్గరన అదేది హారతి అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టారు, అవి రెండు చెప్పుకోదగ్గవి. అయితే హారతి ఇక్కడ కొత్త కాదు, ఎక్కడి నుంచి జరిగింది బట్ ఇక్కడ పెట్టారు కదా. అలాగే అమ్మ క్యాంటీన్ బదులుగా ఇక్కడ అన్న క్యాంటీన్, అమ్మ అక్కడ అన్నపూర్ణ పక్కన ఈయన అన్న క్యాంటీన్ ఇది, బట్ ఇవి కొత్తవి కాదు. నేను అనేది నీది అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, కొత్తదా ఆ కొత్తదనం. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం కొత్తదనం కాబట్టినే కదా, ఆ తర్వాత రూపాయికి ఇచ్చినా కూడా దగ్గిచ్చావుగా నువ్వేమిచ్చావనే లెక్కనే ఉంటుంది పేరు. అట్లా ఉండిపోయేటువంటిది ఇంకోటి
ఆయన టైంలో ఒక సంస్కరణ, ఇది ఎన్టీఆర్ గారి టైంలో పటేల్ పట్వారి వ్యవస్థ ఇట్లాంటి. చంద్రబాబు గారి టైంలో గుర్తుపెట్టుకోదగ్గది అందులో ఒకటి ఉంది, మీ సేవా సిస్టమ్. అంటే అంతవరకు కార్యాలయాల దగ్గరికి వెళ్ళేదాన్ని అట్లా మంచిని మంచిగా చెప్పుకుంటూ చెడు చెడుగా చెప్పుకుంటూ. అదే సందర్భంలో పర్మనెంట్ సంక్షేమ పథకం మనం అంటుంది, అది సంక్షేమ పథకం పరంగా ఈయన చెప్పుకోదగ్గది ఏం చేశారు అంటే చెప్పుకోవడానికి తగినటువంటి పాయింట్ కనబచ్చట్లా. పాత వాటి కొనసాగింపు, పేర్ల మార్పు తప్పించి ఇది, లేదా ఒక పర్మనెంట్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఒక హైటెక్ సిటీ చెప్తారు. ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు ప్రారంభించారు, ఆ తర్వాత నడిపారు. అది తనే ఎస్టాబ్లిష్మెంట్ అని తను చెప్పుకుంటున్నారు కదా, గుడ్, ఇక్కడ కియా చెప్పుకుంటున్నారు, వెరీ గుడ్. మిగతా ఇవన్నీ ఈయన కొత్తగా సృష్టించిన ఎస్సీజెడ్, నెల్లూరు తడ ఎస్సీజెడ్, చంద్ర ఆయన రాజశేఖర రెడ్డి ఖాతాలోకి వెళ్ళదు, విశాఖ మెడిహబ్ మోడీ ఖాతాలోకి పోతుంది. చంద్రబాబు చివరికి ఇనాగరేషన్ అప్పుడు కూడా ముక్కుబడిగా చేసి వెళ్ళిపోయారు. తను తన హయాంలో అట్లాంటి జరిగిన వాటిని చెప్పుకోవడానికి కూడా తనంతటి తను జడగొట్టుకున్నటువంటి సందర్భం. మెడిహబ్ నా వల్లనే వాళ్ళ దేశం మొత్తం మీద ఇంజక్షన్ సూదులు కూడా ఎక్కడి నుంచినే తయారు చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. బట్ ఈయనంతటి ఈయనే దాన్ని డిస్కరేజ్ చేసుకున్నారు చివరిలో. ఈయన వెళ్ళిపోయాక జగన్ వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈయన చెప్పుకోదగ్గ వాటిలో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కియా, ఒక హైటెక్ సిటీలో ఫస్ట్ కట్టినటువంటి టవర్స్, ఈ రెండు చెప్పుకోవచ్చు. అది చెప్పుకుంటున్నావు కదా, గుడ్, మంచిదే. ఇదేంటి సంక్షేమం అన్న దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సమస్య వస్తుంది. అంటే తాత్కాలిక ప్రయోజనం ఎక్కువ ఆశించారు చంద్రబాబు గారు, శాశ్వత ప్రయోజనం చూడలేదు సంక్షేమ విషయంలో ప్రజలకు సంబంధించి. అంటే దానికి రీజన్ ఉంది, నాకు అనిపించేది ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ, ఈ క్వార్టరీ అంతా కూడా ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ పీపుల్, కాంట్రాక్టర్లు. వాళ్ళు ఏంటంటే మనం సఫిషియంట్ ఫుడ్ తిని కూర్చుంటే వాళ్ళకి పనికి మనుషులు దొరకరు. ఇప్పుడు ఇవాళ చూడండి, నిజం ఆయన చెప్పే దాంట్లో ఒక రీజనింగ్ ఉంది, కానీ ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఏంటది, డౌన్ ట్రాడన్ పీపుల్కి రీచ్ కావటం. చంద్రబాబు గారు ఏమంటారు, వెరీ సింపుల్ లాజిక్ అనమాట. పాత రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే, పాత రోజుల్లో మా ఇళ్ల దగ్గరకు కానీ అక్కడ మా తాతయ్య ఇంటి దగ్గర ఉండి మంగళగిరి దగ్గర వచ్చి అయ్యా ఏదైనా పని ఇప్పించండి అయ్యా అనేవాళ్ళు. ఏంది పని, పని ఎందుకు కావాలంటే మాకు తిండి లేదయ్యా, పని ఇప్పించండి, ఏదన్నా దొడ్లో పైన వీళ్ళకి పై దొడ్డి కింద దొడ్డని ఉండేది, ఆ చెట్లు అయ్యా అన్న సరి చేయమంటే చేస్తామయ్యా, గడ్డి అంత కోస్తామయ్యా అని చెప్పి అంటే సరే, పోతే ఒక 5 కిలోలు బియ్యం ఇస్తే, అప్పుడు 5 కిలోలు కూడా కాదు, కిలోనే, ఈయన 5 కిలోలు ఇచ్చేవాడు బియ్యం, ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాడు. అట్లాగా అది గొప్పగా అనిపించింది. ఇవాళ రోజున పరిస్థితి ఏంది, మామూలుగా రెగ్యులర్గా తీసుకునే 300 రూపాయల కూలీకి 500 రూపాయలు ఇస్తే కానీ రాననే రోజులు. ఇది ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, ఎందుకు వాళ్ళందరికీ ఆ మనుషులు తగ్గుతారు కాబట్టి. అందుకని సంక్షేమాన్ని అందనీయకుండా ఆపారు వాళ్ళు, చెడగొట్టారు వాళ్ళు. ఈయన పాప మీద నుండొచ్చు మనసులో, లేదా వాళ్ళందరితో తిరుగుతూ ఉండటం వల్ల ఈయనకి ఆలోచన రాకపోయాడు ఓ లెక్క చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ అయితే ఈయనకి ఆలోచన రాలేదు, 2 ట్రిప్ ఆలోచన వచ్చింది, కానీ చివరిలో ఆపారు. డ్వాక్రా మహిళల రుణమాఫీనే దానికి సాక్ష్యం. ఇవ్వదగ్గదే, ఇవ్వలేనిది కాదు. ఇప్పుడు ఇతను ఎట్ట ఇవ్వగలుగుతున్నాడు, ఆయన ఆకాశంలో డబ్బులు తీసుకొచ్చి ప్రింట్ చేసి ఇస్తున్నాడా, గవర్నమెంట్ అఫీషియల్ దాంట్లోనే కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలాగే పర్మనెంట్ స్ట్రక్చర్డ్ ప్లాన్స్ అనేది లేకపోవడం. ఈవెన్ ఇప్పుడు ఎందుకు అప్పట్లో స్కూళ్ళకి ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళకి పోటీ అయిన ప్రైవేట్ స్కూల్స్ని, ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించారు, కానీ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ ఏం చేశారు? ఇప్పుడు ఇతను పెట్టినట్టు నాడు నేడునో, లేదా కరికులం, కొత్త కరికులం గారు తీసుకొచ్చింది, అక్కడ చైతన్యవుడు నారాయణవుడు అదేది బుక్లెట్లు తయారు చేసి అమ్ముతాడు. ఇక్కడ అట్లా చేయలేదే మనం గవర్నమెంట్ స్కూల్స్లో. అట్లా గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేసాం, అది ఇతను చేయగలుగుతున్నాడు కదా. ఇవి కంపారిజన్ కామన్గా వస్తాయి సహజంగా. ఆయన కూడా చెప్పుకోవడానికి అదే సమస్య. చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్లో ఆయన లాస్ట్ ఛాన్స్ అనడం, అలాగే ఇప్పుడు రేపు నుంచి స్టార్ట్ అవ్వబోయే ఇదేం కరమరా బాబు, దీని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గానే మాట్లాడారు. అంటే ఇదేం కరమరా బాబు అనేది నేను ఓవరాల్ స్పీచ్లో చాలాసార్లు, నేను లెక్క పెడతా కూర్చుంటే 10 దాటిపోయింది, 10 కన్నా ఎక్కువసార్లే ఏదో ఒక దాంట్లో ఓటంగిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు అలా మాట్లాడారు అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందు బాధుడే బాధుడు ఆయన మాటలోంచే తీసుకుని పెట్టారు కాబట్టి అది ఏమన్నా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది భవిష్యత్తులో అని అనుకున్నారా? అందుకని ముందస్తుగానే ఇదేం కరమరా బాబుని డౌన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలైన చేశారా? చిన్న జింబిక్ ఉంది వీళ్ళిద్దరు స్పీచ్లో. మీరు ఎప్పుడైనా సరే అనర్గళంగా ఒక గంట సేపు మాట్లాడితే ఎక్కదు జనాలకి,
చంద్రబాబు గారు చేసే లోపం అది. ఒకదప్పుడు పనిచేసాల అతిగా మాట్లాడకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అవసరమైన మేరకే మాట్లాడాలి. ఈ అతిగా మాట్లాడేటప్పుడు ఏం టాపిక్ దొరుకుద్ది? అందుకని నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు అంటే నా వల్లే, మీ నాన్నగారికి జుట్టుకు రంగేశారంటే నా వల్లే, మీ అమ్మగారు భోజనం చేశారంటే నా వల్లే, ఇట్లాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదో అర్థం పర్థం లేదు, దానివల్ల ఎటకారం అవ్వట్లే. షార్ప్ స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు మన దానికి డిబేట్లు కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, మీరు ఎక్కువసేపు మాట్లాడరు, ఒక్కొక్క వీడియో ఎక్కువసేపు మాట్లాడితే కనుక మళ్ళీ వాళ్ళకే విరక్తి పడుతుంది. ఇవాళ పేపరే హెడ్లైన్ చూసే రోజులు అంతే, అట్లాంటి రోజుల్లో అందుకనే షార్ట్. ఏది ఎంత అవసరం అంత, కొంత ఒక్కోసారి అనిపిస్తుంది నాకు కూడా ఎక్కువ, కానీ మనం ఎక్కువ వీడియోలు చేస్తే కానీ ఎక్కువ ఫుడ్ దొరకదు అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తుంటాం. అంటే ప్రాక్టికల్ థింకింగ్ అనమాట నేననేది. ఇప్పుడు ఇదేంటి ఏదేదో మాట్లాడేస్తున్నారు, ఆ మాట్లాడే దాంట్లో ఇన్డెప్త్ ఉండట్లా, వేగ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వం బాగాలేదు, అప్పులు చేసేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు, ఇటు పక్కన వేదికలు కనబడుతూ ఉంటాయి. ఇంకో పక్కన చూస్తే జరిగేది కనబడతానే ఉంటుంది పబ్లిక్కి. వచ్చే డబ్బులు ఎక్కడ ఆపలేదు, ఎవడో మోసం చేయలేదు, అందులో లంచం లేదు, ఇంకా దాంట్లో ఏం చెప్పేదే ఉంటుంది లేదు. నువ్వు మోటివేట్ చేయాలంటే ఏం చేయాలా? ఆ డబ్బులు తీసుకోవడం వల్ల మీరు అందరు నాశనం అయిపోతారయ్యా, డబ్బులు తీసుకుని పని చేయకుండా తగ్గిపోతున్నారు మీరు, నా రేపు పొద్దున్న 4 రోజుల తర్వాత ఇతను డబ్బులు ఇవ్వలేకపోతే మీకు అందరికీ బతుకులు ఎట్లాగా అని మోటివేట్ చేయి. అట్లా చేయట్లేదే. పెద్దరికంగా అయితే అట్లా చేయొచ్చు, నేను కావాలంటే ఇవ్వగలను మీకు, తలవ 15,000 ఆయన 12 ఇచ్చాడు, నేను 5 ఇవ్వగలను, కానీ నేను ఇచ్చుంటే కనుక మీరు ఆ డబ్బులకు అలవాటు పడ్డాక ఇవాళ చూడండి, మీరు నెలలో 10 రోజుల పాటు పని చేయట్లేదు, రేపు పొద్దున్న డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు పని చేద్దామంటే పని దొరకదు. ఎందుకు? నేను ఆపేశానంటే కనుక మీరు పనులు మానేయడం వల్ల మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఇదివరకు నేను ప్రోత్సహించినప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేది, తర్వాత మీరు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అని రాజశేఖర రెడ్డి టైంలో ఉపాధి హామీ ఇటు వచ్చిన తర్వాత, నేను ఉన్నప్పుడు దాంట్లో పని చేస్తేనే డబ్బులు ఇచ్చాను 2004 దాకా, కానీ రాజశేఖర రెడ్డి అది తీసుకొచ్చేసేసి మిషనరీ కంపోనెంట్ మీరు ఏం పని పెద్దగా చేయక్కర్లేదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు. 100 రోజులు పని అయితే మీరు 50 రోజులు చేసి 100 రోజులు డబ్బులు వచ్చినాయి కదా అని మీరు సంబరపడ్డారు. తర్వాత ఏమైపోయింది, కూలీ రేటు పెరిగిపోయి ఈ జనాలు వాడేం చేశాడు, బిల్డరు కాంట్రాక్టర్లు మిషనరీని తెచ్చుకుంటున్నారు, ప్రొక్లైనర్లు, క్రషింగ్ మిషన్, ఇదివరకు అయితే ఇవన్నీ కలిపేది కూడా కింద మిక్సింగ్ అంతా రోడ్డు మీదనే చేసుకునేవాళ్ళు కదా, ఏది రాళ్ళు, గోకరాయి, ఇసుక, సిమెంట్ అన్నీ కలిపేది, తర్వాతన అంతగా ఏదో తిప్పే ఇది ఉండేది. ఇప్పుడు అట్లా కాదే, ఆన్ చేస్తే దాని అంతగా తిరిగిపోతూ ఉంటుంది, అట్లా వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చాక ఏమైంది, ఇప్పుడు ఒక మిషన్ వలన 10 మంది పనిపోతాం. నేను విజన్ ఉన్నవాడిని, ఇప్పుడు జరుగుతున్న లోపం అది అని చెప్పగలిగితే ఆలోచన వస్తుంది. అలా కాకుండా మీకు డబ్బులు ఇవ్వడం తప్పు, నేను వస్తే ఇస్తా అంతకంటే, అంటే ఏమవుతుంది, అక్కడ మైనస్ అవుతుంది. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ కర్మరాబాబు అని పదే పదే ఎందుకు వాడాడంటే, వస్తున్నా మన పాపం అయ్యన్న పాత్రుడు గారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా, అక్కడే మీటింగ్లోనే అన్నాడు బాబు గారు ఈ టైటిల్ ఏదో బాగాలేదు అనుకుంటాననేసి సభలోనే చెప్పేశాడు. అసలు విషయం ఏంటంటే, ఇదేమి కర్మరా బాబు అంటే అది బాబు గుర్తుకొస్తాడు, అదే కదా, అందుకోసం పదే పదే ఈయన ఎత్తింది. ఆయన పేరులో బాబు ఉండడం దీనికి కొంచెం మైనస్, లేకుండా ఉంటే వేరే రకంగా ఉండేది. ఇంకోటి ఏంటి, ఈ కర్మ అనే పదానికి అర్థం తెలియాలి. కర్మ అంటే ఏంటంటే మనం పని మనం చేస్తాం, ఫలితం దేవుడికి వదిలేస్తాం, అదే కర్మ. మనం చేసిన ఫలితానికి వచ్చేటువంటి లభించేటువంటి ప్రతిఫలమే కర్మ. అంతే, అందులో ఇంకేముంది కర్మరాబాబు అంటే, తప్పేమవుతుంది? ఇది నా కర్మ అంటాం, చెడు జరిగినప్పుడు అంటాం, మంచి జరిగినప్పుడు అనం, అది ఆ ఉద్దేశంతో ఆయన అంటున్నాడు. కానీ ఇలాంటి పదాలు వాడేటప్పుడు అంటే మంచి స్పోర్టివ్గా ఉంది లేకపోతే స్పార్క్ లాగా ఉందనుకుంటున్నారు, బట్ దాంట్లో ఇప్పుడు బాధుడే బాధుడు ఏమైంది, అది ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు, జగన్ బాధుడే బాధుడు. అతని దానికి నువ్వెందుకు ఎడిక్ట్ అవ్వడం, నీ పదం ఏంటి? అతనికి తెలుగు మీద పెద్ద పట్టలేదు, ఎవరికి, జగన్ నేను కూడా పట్టి పట్టినే మాట్లాడతాడు, చదువుతుంటాడు, అతని అది ఎవరో రాసిచ్చింది చదివాడు, అది పట్టుకుని మీరు పట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కర్మది ఇది ఎక్కేటువంటిదా? ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళి ఇదేం కర్మమ్మ నీకు డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, ఇదేం కర్మమ్మ నీకు అమ్మఒడి ఎందుకు, ఇదేం కర్మమ్మ జగన్ రావడం మూలంగా నీకు నాడు నేడు వచ్చింది, ఇదేం కర్మమ్మ నీకు రైతు భరోసా ఇస్తున్నారు, ఇదేం కర్మమ్మ నీకు స్కూల్లోకి డబ్బులు ఇస్తున్నారు, ఇట్లాగంటే అది డబ్బులు తీసుకోవడం కర్మ అవుతుందా?
మంచి అవుతుందా, కర్మ అంటే చెడు అవుతుందా, మంచి అవుతుందా, అది అతను కావాలని స్ట్రెస్ చేసింది అది జగన్. అందుకోసం పదే పదే నేను 25 సార్లు ఆ మొక్క అంటే ఆ కర్మరాబాబు బాబు అని గుర్తుకు రావాలి. అవును, ఆల్రెడీ పేర్లోనే ఉంది కాబట్టి అదే గుర్తు స్ట్రాటజిక్ గా. పాపం ఇప్పుడు అది తెలుగుదేశం తమ అధినేత గురించి తాము పెట్టుకున్నట్టుంది ఆ టైటిల్. ముందే ఇది ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అని డిక్లేర్ చేసినట్టుంది నిన్న. ఇదే టైంలో ఈసారి ఈ రెండు పార్టీలతోనే డైరెక్ట్ వార్ ఇంకా నాకు అని మరొకసారి అయినా స్పష్టం చేశారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు? అంటే బీజేపీని అక్కడ ఇక్కడ కలపకపోవడం, మన మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత దాని గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటే అది ఎక్కడ ప్రస్తావించకుండా వీళ్ళిద్దరినే ఎక్కువ మాట్లాడడం, అదే రాజకీయం. ఒక వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు. అంటే జనసేనది ఆయన దృష్టిలో ఏంటంటే ఈవెన్ వైసీపీ వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యేటువంటిది ఈలోపు కాస్త అటు ఇటు ఊగినట్టున్నా చివరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే డబ్బులు కావాలి. 40 దాకా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం 50,000 ఓట్ల పైన ఉన్నాయి, ఆ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. తెలుగుదేశానికి కూడా కావాల్సింది అదే. ఆ సీట్లో చేస్తే వీళ్ళకు 10-15 వచ్చినా వాళ్ళకు 5 తీసుకున్నా మొత్తం అక్కడ ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నది. దానికి డబ్బులు కావాలి, బీజేపీ అయితే డబ్బులు ఇది 10 వేసులు ప్రచారం ఇంకా రండి మాతో పాటు అంటుంది. కాబట్టి ఈయనకేంటంటే ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలవాటైన మనిషి. బీజేపీ వచ్చేటప్పటికి 2 సార్లు భోజనం చేద్దరు కానీ అని చెప్పి మామూలుగా రోడ్డు పక్కన హోటల్లో కూర్చోబెడతారు. అదే వీళ్ళు స్టార్ హోటల్ ఒక విమానం పట్టుకుని వస్తారు. వీళ్ళు మామూలు కార్లు, మారుతి కార్లోను, మారుతి 700 800 కార్లో పట్టుకుని తీసుకెళ్లే ఇది కాబట్టి అక్కడికే వెళ్తాడు ఈయన అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒకవేళ వెళ్ళకపోయినా ఆయన అక్కడే ఉన్నాడు అని ఫీల్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఒకటే అనేది మైండ్లో ఎస్టాబ్లిష్ కావాలి. దానికి అనుగుణంగానే ఈయన కూడా చెప్పట్లేదు కదా ఇప్పుడు, నేను ఎప్పుడు చెప్పాలి నా ఇష్టం నేను చూసుకుంటాను అంటున్నాడు కదా. కాబట్టి దాన్ని ఇంకొంచెం వాళ్ళు అక్కడే ఉన్నాడు కాబట్టి అట్ట మాట్లాడుతున్నాళ్ళే. అంటే ఈ పదే పదే ఈ మాట అనడం వల్ల పవన్ కళ్యాణ్ తెగించేసి రా మన ఇద్దరమే చూసుకుందాం దమ్ముంది రా అనాలి. ఇప్పుడు వాళ్ళ నాయకులు అందరూ ప్రొవోక్ చేశారు, ఆ ప్రొవోక్ చేసిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదిగో చూసారా తెలుగుదేశంతో దమ్ముంటే 175. ఇంకా దత్తపుత్రుడు అనే మాట ఎప్పుడైతే వదులుతారో జగన్మోహన్ రెడ్డి గారు, అది వదలాలంటే వీళ్ళిద్దరు కలవకూడదేమో రేపు ఎన్నికల్లో. అంతే అతని ఉద్దేశం అది. ఎన్నికల దాకా వీళ్ళు అదే ముక్క చెప్తారు. వాళ్ళు ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేరు. అవును, స్పష్టత ఇస్తే అదిగో చూసారా మొదటి నుంచి ఇప్పటి నుంచినే చెప్పేస్తారు, ఇవ్వకపోతే అదిగో ఇప్పట్లే చూసారు కదా అని చెప్తారు. అదేంటంటే పవన్ చుట్టూ జగన్ ఇస్తున్న ట్రాప్ అది. ఆ ట్రాప్ తనే స్వయంగా వేస్తాడు, తన నాయకులందరూ దాన్ని ఫాలోఅప్ చేస్తారు. అది సంగతి. అంటే బీజేపీకి కూడా ఏమైనా సంకేతం ఇస్తున్నారా ఇండైరెక్ట్ గా, వీళ్ళిద్దరూ కలుస్తారు, మీరు ఎంత కలుపుకెళ్దామన్నా అది కుదరదు, పవన్ కళ్యాణ్ గారు మీరు కలుపుకోవాలన్నా అనేది ఈయన ఏమైనా ఇచ్చారా? బీజేపీ వాళ్ళకి తెలుసు చివరి నిమిషంలో దాకా గ్యారంటీ లేదని వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఈయన ప్రత్యేకించి ఇవ్వక్కర్లేదు. ఈయన బీజేపీని ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు గొడవ వాళ్ళతో, మనకి కింద నాయకులతో దిట్టిస్తాడు డైరెక్ట్ గా బీజేపీ జోలికి పోడి ప్రస్తుతానికి. అది రైట్ చూద్దాం మొత్తానికి. నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒక కొత్త చర్చకైతే దారితీసే, అదే టైంలో రెండు పార్టీలకి ఒక బలమైన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా ఇండైరెక్ట్గా అనేది కూడా చూద్దాం ఏం జరుగుతుందో.